లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే నాగార్జున సాగర్ కుడి కాలువ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 136 కిలోమీటర్ల మేర సాగునీరు అందుతుందన్నారు. 2014-19 మధ్యకాలంలో 5,000 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టామని జగన్ రెడ్డి కుడి కాలువ నిర్వహణను గాలికి వదిలేశారని సాగర్ కుడి కాలువను బాగు చేయాలని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా తలమానికమైన నాగార్జున సాగర్ కుడి కాలువ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 136 కిలోమీటర్లు సాగునీరు అందిస్తుంది. దాదాపు దర్శిదాకా గుంటూరు మేజరు, అద్దంకి మేజరు, అదేవిధంగా చిలకపేట మేజరు ఈ విధంగా సాగునీరు అందిస్తూ ఉంటుంది. మరి 2014-2019 ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలతోటి కాలువల మొత్తాన్ని కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. తర్వాత 2019-2024 నాగార్జున కుడి కాలువ మరి పారుదల కూడా ఎవరు పట్టించుకోలేదు. అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలు ఏ విధంగా పాడైపోయినో దాని నిదర్శనం. మరి రైతులకి ఉపయోగపడే మరి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కాలువల మొత్తం కూడా పూడిగా మరి తుమ్మ చెట్లు అదేవిధంగా రబ్బర్ మొక్కలతోటి పూర్తిగా పూడికి పాడైపోయింది. ఇవాళ కాలువలు బాగు చేయడానికి కనీసం 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. అధ్యక్ష ఏదైతే పోలవరం మీద మనం అందరం కూడా దృష్టి పెట్టామో దాంట్లో కొంత నాగరతారు కుడి కాలువ మీద దృష్టి పెట్టి వ్యవసాయానికి రైతుల కన్నీళ్ళు తోడటానికి మరి అపర భగీరథుడైన నారా చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి పెట్టమని కోరుతూ ఉన్నాం. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష